नमस्ते डॉक्टर लिंगेश्वर न्यूरोलॉजिस्ट अंड प्रोनोलॉजिस्ट पुट्टिन तारीख अनुगुणंगा डे टू मंथ प्लेस वे डेस्टिनी नंबर अंडी नालुगो तारीख पुट्टारो एप्रिल पुट्टारो पंद तोबई पुट्टार अनुकोंडि नागंटे नागु प्लस नागु एनिमिदि पंद तोबई अंटे ओकटि वस्तुंदि अंटे एनिमिदि ओकटि तोमिदि अवुतुंदि अंटे नालुगु तोमिदि कांबिनेशन मीरु पुट्टिनट्लु लेक्क अला तोमिदो नंबर डेस्टिनी अंटारु नालुगो नंबर ने बर्त् नंबर अंटारु अला मी पेरुलो गनुक ई नंबरुकु अनुगुणंगा गनुक मंचि नंबर गनुक मी पेरुलो उंटे मी लाइफ अद्भुतंगा उंटुंदि अला काकुंडा आपोजिट नंबर उंदि अनुकोंडि मी पेरुकि अंटे आपोजिट नंबर अंटे इक्कड प्रतिदी सृष्टिलो ఒక పాజిటివ్ ఉంటే ఒక నెగటివ్ కూడా ఉంటుంది అలాగా మన డేట్ ఆఫ్ బర్త్ కి ఆపోజిట్ నంబర్లు కొన్ని ఉంటాయి యూనివర్సల్ గా కొన్ని నంబర్లు ఉన్నాయి అవి ఏది అంటే గనుక ఎవరి పేరైనా కూడా కావచ్చు ఆ పేరున అక్షరాలు ఉంటాయి అక్షరాలకు కొన్ని వాల్యూస్ ఉంటాయి ఆ వాల్యూస్ టోటల్ యాడ్ చేస్తే 13 16 12 21 అదే విధంగా 31 అదే విధంగా 33 39 48 53 62 ఇలాంటివి రాకూడదు వచ్చిన వాడు ఎవరు హ్యాపీగా లేరు ఒకటి రెండో పాయింట్ ఏంటి గనుక ఎవరి పేరైతే బర్త్ నంబర్ ఇంప్లిమెంటేషన్ నుండి లేదా డిస్ట్ నంబర్ కి మ్యాచబిలిటీ గా ఉంటుందో వాళ్ళ లైఫ్ లో ఏదైనా సాధించగలుగుతారు ఉదాహరణకి నా వెనక చూడండి అమితాబ్ బచ్చన్ గారు శ్రీవాత్సవ అనే పేరు యాక్చువల్ గా ఇన్క్విలాబ్ శ్రీవాత్సవ కానీ అమితాబ్ బచ్చన్ గా పేరు మార్చుకున్న తర్వాత ఆయనకు ఒక యోగం ఒక సూపర్ స్టార్ కాగలిగాడు అమితాబ్ బచ్చన్ అనేటువంటి పేరులో నంబర్ ఎబిలిటీ తీసుకుంటే మనకు న్యూమరాలజీ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట రెండో నెంబర్లు ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళ పేరు 5లో 6లో 7లో పేరు ఉండాలి మొత్తం నెంబర్ చూడండి ఏ అంటే 1 ఎం అంటే 4 ఐ అంటే 1 టి అంటే 4 ఏ అంటే 1 బి అంటే 2 హెచ్ అంటే 5 బి అంటే 2 ఏ అంటే 1 సి అంటే 3 హెచ్ అంటే 5 సి అంటే 3 హెచ్ అంటే 5 ఏ అంటే 1 ఎన్ అంటే 5 మొత్తం యాడ్ చేయండి 34 వస్తుంది 3 ప్లస్ 4 ఎంత 7 రెండో నెంబర్ ఏ నెంబర్ పేరు ఉందా యాక్యురేట్ అట్ ది సేమ్ టైం ఇదే పేరులోనే యాజ్ పర్ జిటిఐఎన్ ప్రాలజీ సిస్టమ్ ఒక పాత్ర ఉంటుందండి అందులో 56 వస్తుంది 5 ప్లస్ 6 అంత 11 ఆయన పుట్టింది కూడా 11వ తారీఖు పుట్టాడు అంతేకాదు 11వ తారీఖు పుట్టిన వాళ్ళని 22వ తారీఖు పుట్టిన వాళ్ళని మాస్టర్ నెంబర్స్ అంటారు న్యూమరాలజీ వీళ్ళు ఎప్పటికైనా ఒక మంచి లెజెండరీ పీపుల్ అవుతారని నాకు అర్థం ఉదాహరణకి మెగాస్టార్ చిరంజీవి గారు 22 పుట్టారు అమితాబ్ బచ్చన్ గారు 11వ తారీఖు పుట్టారు ఇండస్ట్రీలో నెంబర్ వన్ ప్లేస్ అన్నమాట వాళ్ళు సో అంటే ప్రతి మనిషి యొక్క సక్సెస్ కు వెనుక టాలెంట్ మాత్రమే కాదు అదృష్టం కూడా ఉంటుంది అదృష్టం వాళ్ళ పేరులో ఉంటుంది వాళ్ళ పేరున విలువలో ఉంటుంది వాళ్ళ పేరున అర్థంలో ఉంటుంది వాళ్ళ పేరున అక్షర సరళలో ఉంటుంది వాళ్ళు సంతకం చేసే విధి విధానంలో ఉంటుంది అని చెప్పడమే ఈ యొక్క న్యూమరాలజీ కాన్సెప్ట్ అంతేకాదండి మనకు ఈ యొక్క అమితాబ్ అనే ఒక పేరు మాత్రమే తీసుకున్నా కూడా క్రోనాలజీ అనే శాస్త్రంతో పాటుగా గ్రాఫాలజీ అనే ఒక శాస్త్రం కూడా ఉంటుంది అందులో సేమ్ 11 నెంబరే వస్తుందండి ఎంత అద్భుతంగా మ్యాచ్ అవుతుందండి వీళ్ళకి కనుక వీళ్ళు ఎలాగైనా సరే కింద మీద పడిపోయినా మళ్ళీ నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళిపోతారు ఈజీగా ఆ స్థాయి వస్తుందండి ఆ కింద మీద పడడం ఎందుకు అవుతుందంటే దశాంశరంగం యోగాలు లేనప్పుడు కొంతమందికి మైనస్ అవుతుంది కానీ పేరు బలం ఉంటే జీవితకాలం పాటు రారాజుగా వెలుగొందొచ్చు అనడానికి ఉదాహరణే అమితాబ్ బచ్చన్ గారు ఎందుకంటే ఆయన అసలు పేరు ఉన్నటువంటి పేరుతో వెళ్ళుంటే అసలు ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కాదు ఎందుకంటే ఆ పేరు చాలా రాంగ్ నెంబర్ ఉంది ఎప్పుడైతే అమితాబ్ బచ్చన్ అని ఎప్పుడైతే మార్చుకున్నాడో లైఫ్ ఫేట్ మొత్తం మారిపోయింది అంటే ఇక్కడ కేవలం పేరు గురించి మాత్రమే కాకుండా నేను చెప్పినటువంటి ప్రతి వ్యక్తి కూడా తనకి ఉద్యోగపరంగా ప్రాబ్లం ఉండొచ్చు వృత్తిపరంగా ప్రాబ్లం ఉండొచ్చు వ్యాపారపరంగా ప్రాబ్లం ఉండొచ్చు ఆర్థికంగా చాలా కష్టాలు పాలవుతూ ఉండొచ్చు ఒక స్టెబిలిటీ లేని జీవితం పొందుతూ ఉండొచ్చు లేకపోతే ఒక లవ్ ఫెయిల్యూర్ ఉండొచ్చు లేదా భార్యాభర్త మధ్య ప్రాబ్లం ఉండొచ్చు దేనికైనా కారణం మీ పేరే మీ పేరు మీరు సంతకం చేసే పేరు మీరు మీ యొక్క పేరున అర్థమే మీ లైఫ్ని డిసైడ్ చేసుకుంది దయచేసి మీరు వేరే వేరేలా ఆలోచించకండి ఎందుకంటే ఖచ్చితంగా సృష్టిలో విలువ లేకుండా ఏదీ లేదు అలాంటప్పుడు మీ పేరుకి ఎందుకు విలువ ఉండదు మీ పేరు అక్షరానికి ఎందుకు విలువ ఉండదు ఆ విలువ ఏంటో తెలుసుకుని ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా లేదు అంటే మాత్రం ఒక లెటర్ని యాడ్ చేసుకోవడం వల్ల కానీ ఒక లెటర్ని డిలీట్ చేయడం వల్ల కానీ ఒక పర్ఫెక్ట్ మీ బర్త్ నెంబర్కి మ్యాచ్ చేసుకుంటే చాలు మీరు లైఫ్లో విత్ ఇన్ డేస్లో మార్పులు చూడవచ్చు దీని రికార్డ్ పరంగా ఎక్కడ మార్చక్కర్లేదు జస్ట్ సిగ్నేచర్లు ఇంప్లిమెంట్ చేస్తే చాలు వండర్ఫుల్ లైఫ్ మీద ఖచ్చితంగా లీడ్ చేయొచ్చు అని చెప్తుంది న్యూమరాలజీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 10 మందికి తెలియజేయండి తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి